అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు. కలువరి గిరిలో సిలువను మోసిన కరుణామయుడా ఆరాధన. సిలువను మోసిన కరుణామయుడా ఆరాధన. సిలువలో ప్రేమను నాపై చూపిన సిలువరారి ఆరాధన. సిలువలో ప్రేమను నాపై చూపిన సిలువరారి ఆరాధన. నీ సిలువను వెంబడించును, నీ సాక్షిగా జీవించును. నీ సిలువను వెంబడించును, నీ సాక్షిగా జీవించును. నిన్ను నేను ఆరాధించును, కరుణామయుడా ఆరాధన. సిలువలను మను నాపై చూపిన సిలువదారి ఆరాధన. మనుచు వేలన చేసిన వారిని, యూదుల రాజా దిగిరమ్మనుచు వేలన చేసిన వారిని. తండ్రి మీరు మీ చేయు
నిన్ను ఆయన ప్రతిష్ఠిత జన్మగా ఈరోజు నిన్ను ప్రకటన చేస్తున్నారు. హల్లెలూయా. వారసుడికి వారసుడిని ప్రకటించాలంటే ఒక ప్రత్యేకమైన డేట్ పెట్టుకుంటారు, లేకపోతే పక్షణం పెట్టుకుంటారు. అవునా కదా చెప్పండి? అవునా కదా? ఏదన్నా ఒక టైం చూసుకుని అయ్యా పలానా రోజు నా వారసుడిని ప్రకటిస్తాను, లేకపోతే నా కోడలను గురించి చెప్తాను, నాకు కాబోయే అల్లుడు గురించి చెప్తానని అంటారు. హల్లెలూయా. నిజమా కదా చెప్పండి? లేదా ఒక సేవకుడిని తయారు చేయాలంటే పలానా రోజున ప్రత్యేకమైన అభిషేకం ఉందంటే ఆ రోజు నుంచి వాడు సేవకుడిగా ఉంటాడని ఒక డేట్ ఫిక్స్ చేస్తున్నాం మనం. కానీ ఎనీ టైం ప్రభన్నాడు ఈరోజే నిన్ను నేను ప్రతిష్ఠించుకున్నానని ప్రకటిస్తున్నాను. దేవస్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్పగా ఆయన అంటే ఏనాడు నీవు నమ్మావో, ఏనాడు ఆయన కట్టడలను అనుసరిస్తున్నావో ఆనాటి నుంచి ఆయన కుమారుడవే, ఆయన కుమార్తెవే. హల్లెలూయా. ఇవేమైనా ప్రతిష్ఠిత జనము. హల్లెలూయా. స్వకీయ జనము, గొప్పవాడివి. దీని స్తోత్రం. ఏముంది మనలో? మనలో ఏమైనా ఉందా? ఏమైనా గొప్పతనం ఉందా? ఏమైనా మంచి ఉందా చెప్పండి? ఏమైనా గొప్పతనం ఉందా? ఏమైనా మంచి ఉందా? ఏ మంచి లేనోడా మనం? దేవుని స్తోత్రం. టోటల్గా చెప్పాలంటే త్రోసివేయబడిన వారిలో ప్రధానమైన వాళ్ళం, పాపులలో ప్రధానుడను అన్నాడు. ఎవరు? పౌలు గారేనా? అన్నాడండి, నేను పాపులలో ప్రధానుడును అన్నాడు. కానీ ప్రత్యేకించబడిపోయాడు. దేవుని స్తోత్రం. పాపుల్లో ప్రధానుడైనా ప్రత్యేకించబడ్డాడు. యేసు ప్రభువుల వారు కూడా నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఏమండి నిన్ను నిలబెట్టడానికి ఈరోజే నిన్ను నేను ప్రకటిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన చెప్తున్నారు చూడండి, ద్వితీయ ఉపదేశ కాండంలో అలాగనే మొదటి సమయాల గ్రంథము 12:22 కూడా చదవండి. మొదటి సమయాల గ్రంథము 12:22 చదవండి. త్వర త్వరగా తీయాలి. యెహోవా ఏమండి? యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఏం కలుగున్నాడంట? అబ్బా, మై లవ్ జీసస్. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప ప్రణాళిక ఉందండి. యెహోవా మిమ్ములను, అందరూ చెప్పండి అన్నమాట, ఒక్కనంటలు ఇక్కడ అయింది, అక్కడ ఒక్కని గురించి చెప్పాడు. ఇప్పుడు యెహోవా మిమ్ములను తన జనముగా చేసుకునేటకు ఇష్టం కలిగినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇష్టం కలిగినాడు. నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నీవు లేకుండా బ్రతుకుటే కష్టమేసయ్యా. నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నీవు లేకుండా బ్రతుకుటే కష్టమేసయ్యా.
చప్పట్లతో నిన్ను స్తుతియుంతును, నాట్యముతో నిన్ను భజియుంతును. స్తుతి 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 స్తోత్రమేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రమేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నీవు లేకుండా బ్రతుకుతే కష్టమేసయ్యా. హల్లెలూయా. మనం బ్రతకాలి అంటే, బాగుండాలి అంటే, చూడండి, బ్రతకటం వేరు, బాగా బ్రతకటం వేరు కదా. ఏమ్మా బ్రతకటం వేరు, బ్రతకటం అంటే ఎట్ట కూడా బ్రతకచ్చు. ఎస్ హల్లెలూయా. చెప్పండి రుద్దంటారా, బ్రతకటం అంటే ఎట్ట కొట్ట ఉండాలి, లేకపోయినా తిన్న తినపోయినా, ఏ చెట్టు నిండో ఏ గుడిసి నిండో ఎక్కడ చోట తలదాసుకోవచ్చు, అయిపోతుంది, జీవితం గడిచిపోతుంది. జీవితం గడవటకే ఉందండి, ఎట్టయినా బ్రతకచ్చు. దేవుని స్తోత్రం. లేనోడో ఏమన్నా అడిగి పెట్టాడు, ఎవడో ఉన్నాడు, ముద్దేస్తాడు, తినేస్తాడు, శుభ్రంగా వెళ్తాడు, చీకు చింతలేదు, చక్కగా ఆ చెట్టు నిండో లేదా బస్ స్టాండ్లోనో చూసుకుంటాడు, ఏదో ఒకటి దొరికితే ఏ అట్ట ఏ అట్ట మొక్క వేసుకుంటాడు, పడుకుంటాడు, అయిపోతుంది, కాలం గడిచిపోతుంది. బ్రతకటం వేరు, బాగా బ్రతకటం వేరు. దేవుని స్తోత్రం. దేవుడు ఏంటంటే నిన్ను బాగా బతికించాలని, బాగా అర్థం చేసుకోండి, బతకటం కాదు బాగా బ్రతికించడానికి. దేవుని స్తోత్రం. అంటే నీకు కొదువ కానీ, కొరత కానీ, ఏమంటే ఇబ్బంది కానీ, ఇరుకు కానీ, సమస్య కానీ లేకుండా సంపూర్ణంగా అన్నీ ఇచ్చి సమృద్ధిగా సమకూర్చి బాగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే చూడండి, నిజంగా చెప్పాలంటే ఇష్టపడిన వ్యక్తిని కష్టపెట్టడం ఇష్టపడినోడికి సరైనటువంటి లక్షణమా కాదు. కష్టపెట్టడం అసలు హల్లెలూయా. ఇష్టపడ్డవాడిని కష్టపడినవాడు ప్రశ్న ఇస్తాడా చెప్పండి. నువ్వు ఎవరైనా ఇష్టపడ్డావు అనుకోండి, అంటే వేరే రకంగా కాదు సుమి, మళ్ళీ వీళ్ళు పెడతాల్లోకి వెళ్ళబాకండి. ఎవరైనా ఎవరైనా ఇష్టం అనుకోండి, కొద్దిగా ఆ అభిమానం ఉందనుకోండి, వాళ్ళకి ఏదైనా పని చేసినా, అమ్మ నేను చేస్తాను రా, నేను చేస్తా అమ్మ, నేను చేస్తా, నేను తెస్తా, నేను తెస్తా, నేను తెస్తా, నేను చూస్తా, నేను చూస్తా, నేను చూస్తా. నువ్వు కూర్చోరా బాబు, నువ్వు కూర్చో, నేను ఉండదు ఎందుకు. దేవుని స్తోత్రం అంటే ఏంటి అర్థం? దేవుని స్తోత్రం. ఇష్టం ఉన్నట్ట కాదా చెప్పండి. ఇష్టం ఉన్నవాడు ఆ వ్యక్తిని కష్టపడనివ్వడు. హల్లెలూయా. యేసు ప్రభువుల వారికి కూడా మనం అంటే ఇష్టమే. అందుకనే నువ్వు కష్టపడకుండా ఆయనే కష్టపడ్డాడు, నువ్వు శ్రమ పడకుండా ఆయనే శ్రమలు పడుతున్నాడు, నువ్వు బాధపడకుండా ఆయనే బాధపడ్డాడు, నువ్వు మొయ్యకుండా ఆయనే మోసాడు, నువ్వు కార్చకుండా ఆయనే కార్చాడు. అంటే ఎంత ఇష్టం. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అదే చెప్తున్నాడు, చదువు, తనకు జనముగా చేసుకున్నట్టుకు అమ్మా ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనములకు ఆయన అస్సలు వదిలేదు లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి సాగరములు పొంగినా, ఏమండి సముద్రములు ఏకమైనా, కొండలు కోనలు కలిసిపోయినా, ఏమండి ఏది ఏమైనా అన్నాడైనా నిన్ను నేను వదిలేది. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. దేవుని స్తోత్రం. ఎంత ప్రేమ అండి ఆయనకి, ఎంత చక్కగా వర్ణించుకున్నాడో. హల్లెలూయా. ఏ మాట్లాడితే మాట్లాడలేదు ఏంటంటే, ఇప్పుడు నువ్వు మాట్లాడదు కదా, చూస్తా టైం వచ్చినప్పుడు నాకు కూడా వస్తుంది సమయం, నేను చెప్పాల్సి నేను చెప్తాను అంటాడు. దేవుని స్తోత్రం. మనిషి ఆ మాట చెప్పేది, మనిషి అవకాశాన్ని చూసి మాట్లాడతాడు, దేవుడు అవకాశాన్ని చూసి మాట్లాడాడు, నీ అవసరాన్ని చూసి మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? మళ్ళీ చదువు ఆ మాట, అంతా వద్దులే, చివరి మాటలు చదువు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడవనాడడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్ను విడువక ఎడబాయక, కచితిబా నీ చేతి నీ నీడలో, నీ చేతి నీ నీడలో. నన్ను విడువక ఎడబాయక, కచితిబా నీ చేతి నీ నీడలో.
యేసయ్యా నీ చేతి నీ నీడలో సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. నీ చేతి నీ నీడలో యేసయ్యా నీ చేతి నీ నీడలో నన్ను విడువక ఎడబాయక కాచితివా. నీ చేతి నీ నీడలో యేసయ్యా నీ చేతి నీ నీడలో. హల్లెలూయా. మనకి ఇష్టమైన వాళ్ళు ఏదైనా ఊరు వెళ్తున్నారు అనుకోండి, ఏదైనా దూర ప్రాంతం ప్రయాణం చేశారనుకోండి, మనం స్టాండప్ ఇవ్వటానికి వెళ్తాం కదా, ఇచ్చేసి వచ్చేస్తామా లేదా ఆగా చూద్దాం. అమ్మ జాగ్రత్త, అయ్యా జాగ్రత్త, నాన్న జాగ్రత్త, అయా జాగ్రత్త ఉండు బాయిరా, వెళ్ళి ఆ వెళ్ళిపోయేదాకా నిన్ను దాటిపోయేదాకా మన కళ్ళు ఎట్టుంటాయి, ఆ వ్యక్తి వైపే ఉంటాయి, ఆ వాహనం వైపే ఉంటాయి, ఆ మార్గం వైపే ఉంటాయి. అదే నిజమైనటువంటి ప్రేమ, దానికి అవధులు లేదు. అందుకే నేను విడవనన్నాడు, హెచ్చించు నిమిత్తమై నా నామము ఏమండి ఘనమైన నామము నిమిత్తమై తన జనులను ఆయన అసలు విడవడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు కానీ ప్రభువా నువ్వు నాకుండా చాలు. ప్రజలు మనం ఏమంటాం, నువ్వు కావాలయ్యా అవసరాల కోసం, అందరూ కావాలయ్యా పనుల కోసం. దేవుని స్తోత్రం. దేవుడు కావాలి, లోకం కావాలి, డబ్బులు కావాలి, అన్నీ కావాలి. దేవుని స్తోత్రం. మరి మనం కూడా ఒక్కసారి కమిట్ అయితే ఎవరితో ఉండాలి, ఉంటున్నామా ఆయన ఉన్నాడా మారిపోయాడా, ఆయన ఉన్నాడా స్టాండర్డ్గా ఉందా లేదా, ఆయన లవ్ స్టాండర్డ్గా ఉందా లేదా. మందే రోజుకు ఒక రకంగా మారుద్ది, గంటకు ఒక రకంగా మారుద్ది, అవసరాన్ని బట్టి మారుద్ది, ఏమండి సమయాన్ని బట్టి మారుద్ది, సందర్భాన్ని బట్టి మారుద్ది, మారుతానే ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాత్రం మారడండి, ఒక్క మాట ఇచ్చాడు ఆ మాట మీదే బేస్ అయ్యి ఉన్నాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో నుంచి 29వ కీర్తనలో నుంచి 11వ వచనాన్ని చదవండి చూడండి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి. దేవుని స్తోత్రం. ఏమండి ఏం చేశాడు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తున్నాడు, యెహోవా తన ప్రజలకు సమాధానమును కలగజేసి వారిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు నచ్చితే నువ్వు చల్లగా ఉండు, నువ్వు బాగుండాలమ్మా, నువ్వు చాలా బాగుండాలమ్మా, నువ్వు చిన్న అమ్మా, నువ్వు చాలా మంచిదానివి అమ్మా అంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు కానీ పెట్టకపోతే, మనల్ని కానీ చూడపోతే ఆడు నాశనం అవుతాడు చూడు, వాడికి నాశనం దగ్గరికి వచ్చింది చూడు. దేవుని స్తోత్రం, అడెట్టైనా నాశనం అవుతాడో చూసావా, నన్ను మోసం చేశాడు కాబట్టి, నన్ను వదిలేశాడు కాబట్టి, నన్ను పట్టించుకోవడం, వాడు నాశనం అవ్వాలి. దేవుని స్తోత్రం. అంటే ఎంత ఘోరంగా ఆలోచిస్తాం మనము. యేసయ్య అన్నాడు బలమునిస్తానన్నాడు, రెండు సమాధానం ఇస్తానన్నాడు, మూడు ఆశీర్వాదం ఇస్తాను. హల్లెలూయా. ఎందుకు, నువ్వు ఆయన బిడ్డవు కనుక. ఆమేన్. చెప్పండి అందరూ, నువ్వు ఎవరివే గట్టిగా చెప్పమ్మా. మా సరోజ ఎవరు నువ్వు, దేవుని బిడ్డవే. దేవుని స్తోత్రం. కనుక బలం ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, మూడవదిగా ఆశీర్వాదం ఇస్తున్నాడు. హల్లెలూయా. అంటే నిన్ను ఏం చేయాలనుకున్నాడంటే ఆయన నిన్ను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా చేయాలి. దేవుని స్తోత్రం. కష్టాలు పాల్గొనవాడు ఎవడు కూడా చూడండి, దేవుడు ఎప్పుడు తన బిడ్డని కష్టాలు పాలు కానివ్వడు, అలాగనే ఆ దేవుని స్థానంలో ఉన్నటువంటి తండ్రి కూడా బిడ్డలకి కష్టాలు రానివ్వడు, ఆయన మొయ్యాలి. హల్లెలూయా. చూడండి కీర్తన గ్రంథంలో ఇంకో మాట చూడండి, మీకు చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథంలో నుంచి ప్రభువు పలుకుతున్న ప్రతి మాట
ఈ ఈ యొక్క ఈ సమయంలో మనం వినాలి జాగ్రత్తగా. 78వ కీర్తనలో 52వ వచనం చదవండి. 78వ కీర్తనలో 52వ వచనం. కొండల వలె ఆయన తన ప్రజలను, గొర్రెల వలె ఆయన తన ప్రజలను. అమ్మా అంటే ఏం చేస్తున్నాడు? నిన్ను పిలిచాడు, ప్రతిష్ఠించుకున్నాడు, ప్రజలుగా చేసుకున్నాడు, హెచ్చిస్తున్నాడు, ఏమండి ఆశీర్వదిస్తున్నాడు, బలమునిస్తున్నాడు. ఇప్పుడు గొర్రెల వలె ఆయన తన ప్రజలను ఏం చేస్తాడు? కాయుచున్నాడు. దేవుని స్తోత్రం. ఒకడు మందను నడిపించినట్లు ఆయన అమ్మా అరణ్యములో ఆయన వారిని. హల్లెలూయా హల్లెలూయా. నీ మందలో నేను చేరాలయ్యా, నా మంచి కాపరి యేసయ్యా. నీ మందలో నేను చేరాలయ్యా, నా మంచి కాపరి యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ మందలో నేను చేరాలయ్యా, నా మంచి కాపరి యేసయ్యా. హల్లెలూయా. మందను కాయనట్లుగా గొర్రెలు. హల్లెలూయా. అంటే నీకు ఏ కొరత లేదు. హల్లెలూయా. కాపలాగాడు ఆయన కాదనడండి. నీకు ఏం చేస్తున్నాడండి చెప్పండి? కాపరిగా ఉన్నాడా లేడా? ఎందుకంటే ఆయనకి ఇంత బాధ అంటే నీ మీద ఉన్న ప్రేమే దీనికి కారణం. హల్లెలూయా. నీ మీద ఉన్న ప్రేమే దీనికి అంతటికీ కారణం. అందుకని అన్నాడు ఆయన కీర్తన 130వ కీర్తనలో 3వ వచనం కూడా చదవండి. 130వ కీర్తనలో 3వ వచనంలో. నీ దోషములను కనిపెట్టి చూసిన ఎడలా ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను చెను నీయందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద. దేవుని స్తోత్రం. ఎంత ఘోర పాపినైనానో, ఎంత పనికిమాలనున్నైనానో ఆయన క్షమించి మన్నించి చేర్చుకుని ఆదరించి ఆశీర్వదించి ఘనుడుగా చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎలా చేస్తున్నాడు? అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, యెషయా గ్రంథంలో మనం చదివాం మొన్న. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. ఆమేన్. ఎవరి దృష్టికి ప్రియుడంటే అర్థం ఏంటి? ఇష్టమైన వాడు, ప్రేమికుడు. దేవుని స్తోత్రం. ప్రియుడని ఎవరిని అంటారు బాబు? రాజేష్ పెళ్ళయిందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమిస్తే ఏమంటారు? ప్రేయస్సి లేతే ప్రియుడు. దేవుని స్తోత్రం. ప్రేయస్సి ప్రియుడు. హల్లెలూయా. ఎస్. దేవుడు ఏమంటాడంటే నిన్ను నన్ను ఎలా వర్ణిస్తున్నాడే, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవై గొప్పవాడు అవుతున్నావు. దేవుని స్తోత్రం. అంటే నీ ఎడల నా ఎడల దేవుడుకున్న ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఎంత గొప్పదో, ఎంత ఆదరణ కలిగిస్తుందో. ఆయన అందుకని నిన్ను హెచ్చిస్తున్నాను చూద్దాం. ఎక్కడికక్కడే ఏమైనా తగ్గిస్తా. నువ్వు చూసుకో బైబిల్ మొత్తాన్ని చూసుకో. దేవుడు తన బిడ్డలను ఎక్కడ తగ్గించలేదు, త్రోసివేయలేదు, విమర్శించలేదు, ఇబ్బంది పెట్టలేదు. నీకు నాకు సంబంధం లేదని అనల. నువ్వు నా సొంతం, నేను నీకు సొంతం. నా దృష్టికి నువ్వు నచ్చావు, నా మనసుకు నచ్చావు. నిన్ను నేను ఘనుడిగా చేయబోతున్నాను, గొప్పవాడిగా చేయబోతున్నాను. హల్లెలూయా. ఆ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఎక్కడ ఉంటుంది? సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చించదను అన్నాడు. చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల నేను నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా. అవునే, అందరూ చదివితే అట్ట బెకబెక అన్నట్టుంది. దేవుని స్తోత్రం. నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే నిన్ను. హల్లెలూయా.
అంటే ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నాడు? భూమిలో నుంచి. హల్లెలూయా, అవునా కదండి. అయితే ఒకటి మాత్రం ఏనండి, అబ్బా దేవుడికి నేనంటే ఇష్టం కాబట్టి నేను ఏమైనా చేయొచ్చాను అనుకోబాక. హల్లెలూయా, సంథింగ్ రాంగ్, అలా కుదరదు. హల్లెలూయా, ఆయన కట్టడలను, ఆయన విధులను, ఆయన ఆజ్ఞలను, ఆయన నిబంధనలను అనుసరిస్తేనే ఇవన్నీ, అనుసరించకపోతే లేదో. దేవ స్తోత్రం, హల్లెలూయా. నేను వెళ్తానే ఉంటాను, ఏకలు వస్తానంటే కుదరదండి. హల్లెలూయా, అవును. హల్లెలూయా, ఎప్పుడు నీ వైపు చూస్తానే ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయకపోయినా చూస్తున్నాడు, నువ్వు మాట్లాడపోయినా చూస్తున్నాడు, నువ్వు గుడికి రాకపోయినా చూస్తున్నాడు. ఏమండి, నీ వెనక ఆయన కళ్ళు పడతానే ఉన్నాయండి. పడతానే లేవా, పడతానే లేవా, ఆయన కన్ను దృష్టి నీ వెంట వస్తుందా లేదా? ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై ఏసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై ఏసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై ఏసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై ఏసయ్యా. ఏ ఫలమో ఈ అందము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను విడచిపోవెందుకు నా ఊసే నీకెందుకు. ఓ యేసయ్యా, నన్ను విడిపోవెందుకు నా ప్రాణమై నావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.